So hi friends, welcome to New Look Surya Furniture. So friends, ee roju maroka sarikotta model tho mee munduku raavadam jarigindi. Sorry friends, chaala varaku videos anevi upload cheyadaniki time saripoledu. So kodiga health problem valla kuda ee madhya kaalalo kodiga videos anevi upload cheyaledu. So ikka nunchi regular ga videos anevi upload cheyadam jarugutundi. So mee kosam maroka sarikotta model tho ee video lo raavadam jarigindi. ఈ వీడియో చూస్తున్న అనేది 72x75 కింగ్ సైజ్ హైడ్రాలిక్ స్టోరేజ్ మోడల్ బెడ్ ఫ్రెండ్స్. ఇది ఇందులో మనం ఈ హైడ్రాలిక్ పంప్స్ అనేవి 200 kgs హైడ్రాలిక్ పంప్స్ అనేవి ఈ మోడల్ యూజ్ చేయడం జరిగింది. కంప్లీట్లీ 100% ఇండియన్ టేక్వుడ్తో చేసినటువంటి బెడ్ ఫ్రెండ్స్. ఇందులో ఎటువంటి అదర్ వుడ్ అనేది మనం యూజ్ చేయడం అనేది జరగలేదు. సో కంప్లీట్లీ 100% టేక్వుడ్తో చేసినటువంటి బెడ్ ఫ్రెండ్స్. సో ఇందులో మనం యూజ్ చేసిన పంప్స్ అనేవి 200 kgs అండి. సో రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పే ముందు, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఫర్నిచర్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాము. సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో అనేది 10 మందికి రీచ్ అవుతుంది. సో తప్పకుండా మీరు నచ్చితే లైక్ చేస్తారని మనసావాసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో చూస్తున్న మోడల్ అనేది కింగ్ సైజు హైడ్రాలిక్ బెడ్ ఫ్రెండ్స్ ఇది. సో ఇది రిమైనింగ్ మనం హెడ్ బోర్డ్ ఫుట్ బోర్డ్ యొక్క సైజులు చూసినట్లయితే, హెడ్ బోర్డ్ అనేది మీకు 40 ఇంచెస్ హైట్ అనేది మీకు హెడ్ బోర్డ్ హైట్ అనేది వస్తుంది. ఫ్రేమ్ యొక్క థిక్నెస్ అనేది 1.5x3 inches ఫ్రేమ్ యొక్క థిక్నెస్ వస్తుంది. అదే లెగ్స్ యొక్క థిక్నెస్ చూసినట్లయితే 4x3 legs అనేవి. అదేవిధంగా మీరు ఫుట్బోర్డ్ యొక్క సైజెస్ చూసినట్లయితే ఫుట్బోర్డ్ కూడా మీకు 4x3 legs యొక్క సైజ్ అనేది వస్తుందండి. అదేవిధంగా ఫ్రేమ్ యొక్క థిక్నెస్ అనేది అంగుళంన్నర దళసరి అనేది థిక్నెస్. అదేవిధంగా వెడల్పు అనేది 3 అంగుళాల ఫ్రేమ్ వర్క్ అనేది వస్తుందండి. మిడిల్లో ఉపయోగించిన చెక్కలు కూడా మీకు 1.5 అంటే అంగుళంన్నర దళసరి అనేవి చెక్కల యొక్క థిక్నెస్ అనేది వస్తుందండి. సో ఇది టోటల్లీ బెడ్ యొక్క మెజర్మెంట్ అండి. అదేవిధంగా బెడ్ యొక్క సైడ్ పట్టీలు అనేవి మీకు 14 ఇంచీల సైడ్ పట్టీలు అనేవి వస్తాయండి. ఇక ఫుట్బోర్డ్ యొక్క హైట్ అనేది మీకు 23 ఇంచెస్ హైట్ అనేది ఫుట్బోర్డ్ యొక్క హైట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఒకసారి మరొకసారి బెడ్ యొక్క మెజర్మెంట్ చూసినట్లయితే, బెడ్ యొక్క సైజ్ అనేది 72x75 సైజ్ గల 6x6 కింగ్ సైజు హైడ్రాలిక్ బెడ్ అండి. ఫుట్బోర్డ్ యొక్క హైట్ అనేది 23 ఇంచెస్ వస్తుంది. అదేవిధంగా హెడ్ బోర్డ్ యొక్క హైట్ అనేది మీకు 40 ఇంచెస్ హైట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది కంప్లీట్లీ హైడ్రాలిక్ స్టోరేజ్ బెడ్ అండి. దీని యొక్క కాస్ట్ అనేది మీకు 75,000 అనేది దీని యొక్క కాస్ట్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఇదే బెడ్ మీరు సైడ్ స్టోరేజ్ అంటే సైడ్ 4 వైపుల 4 డోర్స్ ఓపెన్ అవుతాయండి. అదే మోడల్ అయితే మీకు ఇది 54,000 అనేది ఈ బెడ్ యొక్క కాస్ట్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఇది కంప్లీట్లీ 100% జెన్యున్ టేక్ వుడ్తో చేసినటువంటి బెడ్ ఫ్రెండ్స్. ఇందులో ఎటువంటి అదర్ వుడ్ అనేది యూజ్ చేయలేదు. 100% టేక్ వుడ్ చేసినటువంటి బెడ్ ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేయించుకోవాలని ఆలోచన ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో నా యొక్క ఫోన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో అక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ చేసినట్లయితే రిమైనింగ్ బెడ్స్ అన్ని మీకు వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా వీడియోని ఇస్తే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని ఎంత లైక్ చేసి ఎంతమందికి షేర్ చేస్తే మన వీడియోస్ అనేవి అంతమందికి చేరువ అవుతాయండి. సో తప్పకుండా తెలుగువారు ఎక్కడున్నా నన్ను సపోర్ట్ చేసి నా యొక్క అభివృద్ధిలో మీ వంతు సహా సహకారాలు అందిస్తారని నేను కోరుకుంటున్నాను. సో ఇదే మోడల్లో చాలా రకాల బెడ్స్ ఉన్నాయండి. ఇది చాలా సింపుల్, మెయింటెనెన్స్కి చాలా బాగుంటుంది. సో హెవీ డిజైన్ కాకుండా ప్లెయిన్ లుక్స్, ప్లెయిన్ వర్క్ ఇష్టపడే వారికి ఈ బెడ్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇది మరీ హెవీ డిజైన్, కార్వింగ్ డిజైన్ లేకుండా సింప్లీ మ్యాటి డిజైన్తో చేసినటువంటి బెడ్ ఫ్రెండ్స్. సో ఇటువంటి మోడల్స్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో నాకు మెసేజ్ చేసినట్లయితే మీకు వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుందండి. సో రిమైనింగ్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేసినట్లయితే మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.